రోజులు వీళ్ళంతా నా మనసును అర్థం చేసుకున్నారు అనుకున్నాను. వీళ్ళెవరు నా వాళ్ళు కాదు. ఆ ప్రభాసే ఈ మా తల్లి కూడా వాడింటే పడుతుందిగా. ఆ అబ్బాయి కాలు చేతులు పట్టుకుని ఎలాగైనా పెళ్లి కూపించండి. ఈ మా తల్లికి వాడిని పెళ్లి చేసి పంపించేయండి. వాడి జీవితం కూడా నాశనం చేయండి. వాడికనే చెప్పుకుంటాను నా బాధేంటో. అన్నయ్య, నా కోసం మా అన్నయ్య ఏం చేసినా నాకిష్టమే. లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోవద్దని చెప్పండి, నేను చేసుకోను. నన్ను దూరంగా మాత్రం పంపించొద్దన్నయ్య, నేను వెళ్ళను. అన్నా, అట్లుండద్దన్నా. నిన్ను బాధ పెట్టే పని ఇంకెప్పుడు చేయమన్నా. నాకు ఆడలు అంటే పడదు, అందుకే మిమ్మల్ని కూడా ఆడవుల నుంచి కాపాడదామని నా ఏదో ప్రయత్నం. మీరంతా ఆడలతో హ్యాపీగానే ఉన్నారు కదా. వారం వారం షికారులు, బీచులు అన్నీ తెలుసు. మా నువ్వు కూడా పెళ్లి చేసుకో, సూపర్ ఉంటుంది. వెయిటింగ్ వద్దండి, తీయండి. ఏంటి సార్ ఇది, ఇలా బలవంత పెడితే ప్రేమ పడుతుందా? ఒకసారి లోపలికి వెళ్దాం సార్. మీ దగ్గర ఉన్న గన్ను తీసుకుని పట్టపట్ట 10 మందిని కలిసి చంపేయచ్చు, కానీ అదే గన్నుతో ప్రేమగా ఒక రోజా పూయించగలరా? నువ్వు పూయిస్తావు, పట్టుకో. గన్ను కాల్చడం వచ్చా? రాదు, నేను నేర్పిస్తా. గన్నెందుకు సార్? సార్ లోపలికి ఎక్కడికి సార్? సార్ తొలిపేస్తా సార్, నాకు చీకట్లో భయం సార్. నాకు కూడా సార్, అందుకే నేను తీసుకొచ్చాను. ఇందాక తల మీద గన్ను పెట్టి మర్చిపోయించారు సార్, తీసుకోండి. బాగా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఈ ఇల్లు జమీందారులది, అదే దొడ్లోలది. మా ఊళ్ళో ఇంటికి పెద్ద హిస్టరీనే ఉంది. నేను ఫస్ట్ టైం కబ్జా చేసింది ఇంటినే. నీకే సార్, నాకు మీ చెల్లి ఇష్టం లేదు, ఈ పెళ్ళి ఇష్టం లేదు, ఈ ఇల్లు కూడా ఇష్టం లేదు సార్. మీకోసం ఒప్పుకుంటున్నాను సార్, మీకు మీ చెల్లెల మీద ఉన్న ప్రేమ కోసం ఒప్పుకుంటున్నాను. సూపర్ రవి, మనం చేస్తుంది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఏం కాదు, నీ ప్రభాస్తో నీ పెళ్లి జరగడం ఖాయం, నువ్వేం టెన్షన్ పడకు. నా టెన్షన్ అంతా నీ గురించే. ప్లాన్ అంతా కరెక్ట్గా ఉంది కదా, ఓకే. బావలా యాక్షన్ చేయమంటే రూపాయి ఎంత చేసావ్? మా అన్నయ్యకి దొరికావో అంతే. ఏం కాదు, అయినా ఇంత దూరం వచ్చాక ఇప్పుడు భయపడతావేంటి? అమ్మ తల్లి, నేను చెప్పినట్టు చెయ్యి సరేనా? ఏంటి రియాక్షన్ తేడాగా ఉందేంటి? అన్ని నీకు చెప్పేగా చేశాను, కూర్చో కూర్చో మా తల్లి.
క్లియర్గా చెప్తాను, క్లారిటీతో విను. నేను పెళ్ళొద్దని పారిపోయాను కాబట్టి ఆ బాధలో నువ్వు సూసైడ్ నోట్ రాసి ఇంట్లో నుంచి పారిపో. మీ అన్నయ్యకి నీ మీద కోపం కన్నా సింపతి ఎక్కువ వస్తుంది, ఎందుకంటే తను కుదిర్చిన పెళ్లి కాబట్టి. నువ్వు వెళ్ళి నీ లవర్ని పెళ్లి చేసుకుని తిరిగి ఇంటికి రా. అన్నయ్య నేను సూసైడ్ చేసుకోబోతే కాపాడింది ఇతనే, నువ్వు కుదిర్చిన ముహూర్తానికి ఇతను నేను పెళ్లి చేసుకున్నాను కాళ్ళ మీద పడుకో, ప్రాబ్లం సాల్వ్. నీ లవర్తో నీకు పెళ్ళి అయిపోతుంది, ఆ తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను. నెక్స్ట్ రాము గారి సినిమా వంగవీటి, మనమే హీరో. నా అన్న గురించి నీకు తెలీదు, నువ్వు చేసిన ఓవర్ యాక్షన్కి ఎక్కడున్నా వెతికి చంపేస్తాడు. అయితే నేనే మీ అన్నయ్య దగ్గరికి వెళ్తాను. ఎలా? నువ్వు ఎక్కువ ఆలోచించుకో, ఆ పని నేను చేస్తాను. నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళి, లేకపోతే నీ మీద డౌట్ వస్తుంది. ఓ, ఎందుకు పెళ్లిలోంచి పారిపోయావు అని అడిగితే ఏం చెప్తావు? కొంగు దడిస్తే తెలి గానీ కోకంతా దడిస్తే తెలియ ఉంది. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటది? చెప్పర్లే, తెర మీద చూడు. ఏదో చెయ్యి. నేను ఇచ్చిన కొత్త సిమ్ వాడు, ఆ పాత సిమ్ పడేయ్. సరే, ఫోన్ టచ్ లో ఉండు. ఓకే ఓకే. ప్రాబ్లమ్స్ అన్ని అమ్మాయిల వల్లే రావు, కానీ ప్రతి ప్రాబ్లం వెనక ఒక అమ్మాయి ఉంటుంది. మన ప్రభాస్ వెనక్కూడా ఓ అనుష్క ఉంది.